ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే రోజా దిగజారులు ఆరోపణలు చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటమి భయంతో రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక సంవత్సర కాలంలో 150 సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో గతంలో ఉన్నట్లు ఇప్పుడు కరువు లేదన్నారు. అనంతపురంలో కరువును తరిమిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలందరూ ఎంతో సంతోషంగా పూర్తి స్వాతంత్రాన్ని పొందిన సంతోషంగా ఈరోజు జరుపుకునే మహిళా దినోత్సవం ఇది. మరి ఈరోజు రోజా గారు అనంతపూర్ జిల్లాకి వెళ్ళి అనంతపూర్ జిల్లా కరువు జిల్లాగా లేదు అని ఒక నిజం ఒప్పుకుపోయింది ఆమె. అంటే అనంతపూర్ జిల్లా ఈరోజు కరువు జిల్లాగా కాకుండా మరి ఈరోజు అక్కడ చాలా మంచిగా ఉందంటే ఆ జిల్లా. అక్కడ రైతులకు పట్టసీమ జలాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి అక్కడ రైతుల కళ్ళల్లో వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. మరి అలాగే కియా మోటార్స్ తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుంటున్నటువంటి నిజమైనటువంటి వాస్తవాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా రోజా ఈరోజు చాలా అసత్య ప్రచారాలు చేస్తూ చాలా దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుంది రోజా ఈరోజు. అలాగే మరి ఈరోజు చంద్రన్న చేసినటువంటి ప్రగతి గురించి నిజంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ప్రగతి చేశాడంటే ఒకటా రెండా అని చెప్పుకునే కాదు, 150 సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా రోజా ఈరోజు కళ్ళ నుండి చూడలేక చెవి నుండి వినలేక ఈరోజు రోజా మాట్లాడుతుంది. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుందంటే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తుంటే ఇవన్నీ కూడా ఓర్చుకోలేక ప్రజల్ని తప్పేదారి పట్టించాలని చెప్పి ఈరోజు మరి రోజా గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఒక చెడు ఉద్దేశం పెట్టుకొని ఓడిపోతామని భయం పుట్టుకొని ఈ విధంగా రోజా ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప వేరే ఇది కాదు. మరి అలాగే ఈరోజు ఈ దిగజారుతనానికి మరి ఒక మహిళ అంటే ఈ దేశంలో మరి ఎలాంటి రోజా ఏ విధంగా ప్రవర్తించింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మరి మన అంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా మనం హైదరాబాద్లో అసెంబ్లీ జరిగింది. అప్పుడు మరి ఆమె ఏ విధంగా అసెంబ్లీలో ప్రవర్తించింది, ఒక రౌడీలాగా ప్రవర్తించినప్పుడే మరి దాన్ని చట్టపరంగా కూడా తీసుకుని ఆమె సస్పెండ్ చేయడం జరిగింది. మరి రోజా ఏ విధంగా ప్రవర్తించింది అనేది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని కూడా ఆమె గౌరవించే పార్టీ ముందు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా మహిళల్ని అన్ని రంగాలు ప్రోత్సహిస్తూ గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రామారావు గారి పార్టీని స్థాపించి మరి ఆ రోజు మహిళలకి ఆస్తుల సహభాగం హక్కు కల్పించి మరి పద్మాలయ యూనివర్సిటీ కూడా స్థాపించి మహిళల ఉన్నతి కోసం వాళ్ళ విద్యాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పార్టీ ఆయన అడుగు జాడల్లో నడుస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మహిళలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మరి వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం వారి ఆర్థిక స్వావలంబన కోసం మరి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకి చైతన్యాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా మనకి లోట్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మహిళల రుణాలు కూడా ఈరోజు మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే 10,000 రూపాయలు పసుపు కింద కూడా మహిళలకు ఇచ్చి